రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన మంత్రులు ఎమ్మెల్సీలు వారు మాట్లాడే మాటలు భాష చాలా అనైతికంగా పశువుల్లాగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఒక మంత్రి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసైనా కేసు విచారిస్తామని. ఒక ఆయన మాట్లాడతాడు, కోడికత్తిన నాటకాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర జరుగుతూ ఉందని. ఇంకొక మంత్రి అయితే దాడి జరిగి 5 రోజులైనా ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి ఎందుకు రావటం లేదని అడుగుతాడు ఒక మంత్రి. ఇంకొక మంత్రి గారు మాట్లాడతారు, చిన్న కోడికత్తి ఘటన ఎందుకంతా ముఖ్యమంత్రి గారిపై విమర్శలు చేస్తారని ఆయన మాట్లాడతాడు. ఇంకొక మంత్రి గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని A1గా పోలీస్ బాస్ని A2గా చేర్చాలి, అందుకే వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పాలంట. ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో నియమించబడినటువంటి వ్యక్తి కారం శివాజీ గారు, మాలయ్య కూడా దాడి చేస్తే వదిలేయాలి కానీ శివాజీ గారి గురించి మీరు ఇష్టం వచ్చేటట్లు ఎట్లా మాట్లాడతారు, క్షమాపణ చెప్పమంటాడు. మొదటిగా మాట్లాడిన మంత్రి నక్కా ఆనందబాబు గారు. నక్కా ఆనందబాబు గారు ఏం మాట్లాడుతారంటే, దాడి జరిగి 5 రోజులైనా ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు, అవసరమైతే జగన్ గారిని అరెస్ట్ చేతైనా విచారణ చేయిస్తామంటున్నాడు. రెండో మంత్రి అచ్చెన్నాయుడు గారు. మూడో మంత్రి పోలీసులకు క్షమాపణ చెప్పమన్నది జవహర్ గారు. నాలుగో ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ గారు. ఐదో ఆయన ఉన్నాడు ఏకలవీడు, ఆయనకు ఒక కన్ను కనపడితే ఒక కన్ను కనపడదు, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారు షర్మిలమ్మ గారు కుట్రబన్ని చంపటానికి హత్య చేయించడానికి కారకులు అయ్యారంట. అయ్యా నేను అడుగుతా ఉన్నా, అసలు మీరు మీ నోళ్ళు ఏమైనా అశుద్ధం పోసుకుని మాట్లాడుతూ ఉన్నారని అడుగుతా ఉన్నా, మీ నాలికలు ఏమైనా తాటిపట్లని అడుగుతా ఉన్నా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లక్షలాది మంది కొవ్వొత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడా, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎప్పుడు వస్తుందా అని. అలాంటి మహానాయకుడి మీద కుట్ర పన్ని, మీ అందరి అడుగు జాడలతోనే మీ అండదండలతోనే దాడి చేయిస్తే దేవుడు దయవలన ఆ మహానాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి మేలులు జగన్మోహన్ రెడ్డి గారిని బ్రతికిస్తే ఏమయ్యా మీరు మాట్లాడేది. అంటే ఆనందబాబు జవహరు కారం శివాజీ దళితులు అని చెప్పా మీరు? దళితులైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని కారు కోతలు కూస్తే వదిలిపెట్టే అంశం ఎక్కడా లేదని గమనించమని అడుగుతా ఉన్నా. మీరు ఒంగోకి దండాలు పెట్టి చంద్రబాబు నాయుడు దగ్గర చప్రాసి ఉద్యోగం చేసుకుంటూ మా నాయకుడిని అంతమొందించడానికి కుయుక్తులు పని చంద్రబాబు నాయుడు టీం ఉంటే దానిలో భాగస్వాములై మీరు మాట్లాడతారా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, ఆనందబాబు జవహరు కారం శివాజీ మీ బ్రతుకులేంటో, అంబేద్కర్ దయవలన వచ్చిన రాజ్యాంగం ప్రకారం వచ్చిన రిజర్వేషన్లో ఎమ్మెల్యేలు పోస్టులు వచ్చి మీరు చంద్రబాబు దగ్గర చప్రాసి ఉద్యోగం చేయొద్దని మీకు హితవు పలుకుతా ఉన్నా. మీరు నిజమైన దళితులైతే నేను ఇంతకుముందే చెప్పా, చంద్రబాబు ఎప్పుడు దళితుల్లో ఎవరు పుడతారు అని చెప్పినప్పుడే మీ మొగతలం నిరూపించాల్సిన పరింది. అప్పుడే చంద్రబాబు మొక్కన కాగితం విసిరేసి
నీ దగ్గర మేము ఉద్యోగం చేయము, మేము నిజమైన దళితులము, అంబేద్కర్ వాదులము అని చెప్పి బయటకు రావాలా? దళితుల్లో ఎవడు ప్రతాడని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దగ్గర మీరు చప్రాసి ఉద్యోగం చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అంత బంధించుంటే చంద్రబాబు నాయుడు కుయుక్తులు పంపితే మీరు డూడు బసవల్లాగా తల ఊపుతారా? మీరా మాట్లాడేది? మీకు ఎంత ధైర్యం అడుగుతా ఉన్నా. మీరు గట్టి మగాళ్ళయి ఉంటే అతను ఏమో మంత్రి అట తెగబలిసిన ఆంబోతులాగా మాట్లాడాడు ఆదినారాయణ రెడ్డి. అటు ఇటుగాడిలాగా మాట్లాడాడు ఇక్కడ ఈ జిల్లా మంత్రి దేవి నేను ఉమా. వాళ్ళ మొఖాన్ని ఎప్పుడో మీరు ఏదా మా దళితుల గురించి మాట్లాడతారని చెప్పేసి నిలదీస్తే మీ ఆంబోత అయినటువంటి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేవాడు. స్వయానా ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేయిస్తే ఇదా ఎంక్వైరీ చేసే పద్ధతి. మీ అన్నల దగ్గర, మీ తమ్ముళ్లకో, చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుమారుడి మీద దాడులు చేయిస్తే ఇదే జరిగేదని అడుగుతా ఉన్నా. మనస్సున్న మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు మీద దాడి జరిగితే ఏం చేశాడో మీకు తెలియదా? మీరేదో మాట్లాడి మసిపూసి మారేడు గాయ చేసి కేసును ప్రక్కతో పట్టిస్తారని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం చాలామంది మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తల్లి కూతురు సంబంధాలను కూడా మర్చిపోయి కుమారుడు ఏమయ్యా రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడావు నువ్వు? నేను ఇప్పుడే పెట్టొచ్చాను నీ మీద కేసు. ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో అంత బలిసి మాట్లాడతావా నువ్వు? అకౌంటబిలిటీని మర్చిపోయి మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారిని అంత బంధించడానికి వాళ్ళ చెల్లిను తల్లికి ఏర్పాటు చేశారని చెబుతావా? నిజంగా నువ్వు తల్లి మీద గౌరవం ఉంటే, చెల్లి మీద గౌరవం ఉంటే, తోడబుట్టిన వాళ్ళ మీద గౌరవం ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో, నీ బ్రతుకేంటో. అంతకన్నా నిన్నేమీ మాట్లాడవు, ఎందుకంటే విజ్ఞత ఉంది మాకు. ఈరోజు చూస్తూ ఉంటే జగన్ గారిని అరెస్ట్ చేయిస్తారంట ఆనందబాబు గారు. రా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించే సత్తా ఆనందబాబు మీకు కాదు, మీ తాతల తరం కాదు, చంద్రబాబు నాయుడు తాతల తరం కూడా కాదు, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అరెస్ట్ అవుతాకి సిద్ధంగా ఉన్నారు చూడండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాయత్రం మీ యొక్క డోలికల్లో నుంచి వచ్చినదే, చంద్రబాబు నాయుడు యొక్క ప్లాన్లో భాగమే. ఈరోజు మేము అదృష్టం ఉండి మా నాయకుడు బయటపడ్డాడు. ఇంకా అంటా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదని చెబుతున్నారు మీరు. ఏ ఈ రాష్ట్రాన్ని సుశాలంగా ప్రజా సంక్షేమానికి ప్రజలకు అర్థమచ్చే విధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పుడికి పుచ్చుకునే విధంగా పరిపాలన చేసిన మహానాయకుడు కుమారుడేనా? 67 మంది శాసనసభ్యుల్ని ఈ రాష్ట్రానికి ఇచ్చి ప్రతిపక్ష నాయకుడిగా అనేక సమస్యల మీద నిరంతర పోరాటం చేసినటువంటి మహానాయకుడు కాకుండా ఉండాలనా? 3000 కిలోమీటర్ల పైగా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలని, ప్రజల ఇక్కట్టు తెలుసుకోవాలని, ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, రాబోయే రోజుల్లో మేము సక్రమమైన పరిపాలన చేయటానికి మీ ముందుకు రాబోతున్నామని ప్రజల యొక్క నాడి, ప్రజల మనస్సు, ప్రజల కష్టాలు ప్రజలకు తెలుసుకోవాలని చెప్పి పాదయాత్ర చేస్తున్నందుక మా నాయకుడు రాజకీయాల్లో పనికిరాడటానికి మీలా సొంత పార్టీ ఉండదు. సొంత పార్టీ వాళ్ళని చంపుతాము. పార్టీ ఉండదు, ఎజెండా ఉండదు, గుర్తుండదు, అన్నీ లాక్కుని మా పార్టీ అని ఎవరికో పెట్టినటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి నా కొడుకుని ముద్దాడే చంద్రబాబు నాయుడులాగానా? ఆయన దగ్గర మీరుంటున్నారు. మహానాయకుడు ఎన్టీ రామారావు గారి పార్టీని ఈరోజు తన పార్టీ అని ఆడిస్తూ ఉన్నాడు, జోలు కొడుతూ వాళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయమా? అలాంటి పరిస్థితి అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారిది? లేకపోతే మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి లెగసీతో గెలిచినటువంటి పార్టీ ఎంపీ ఎంపీలను ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొన్న మీలాంటి వాళ్ళలాగానా రాజకీయాల్లో ఉండకూడదంటాకి? మా దగ్గర కొనుక్కున్నారు,
జగన్మోహన్ రెడ్డి గారి చెమట నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను సిగ్గు లేకుండా కొనుక్కున్న మీలాంటి వారికా? లేకపోతే ప్రతిపక్ష నాయకుడు హోదాలో తన గళాన్ని ప్రజా సమస్యలను వెలుగొత్తి చాటినందుక జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదంటానికి ఎందుకు లేదంటారు? మీరు మీలో ఉన్న శాడిజం, మీలో ఉన్న హత్యా రాజకీయాలు, మీలో ఉన్న ప్రజా సమస్యలను గాలికి వదిలేసే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అనుకుంటున్నారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పనికిరారని అడుగుతా ఉన్నా. అందుకే ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నక్క ఆనందబాబు, జవహర్, కాళ్ళు చేతులు ఒత్తుతా తిరుగుతూ ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన పదవి చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజో, గమనించండి, దళితులను తాకట్టు పెట్టద్దు, దళితులకు ఆత్మగౌరవం ఉంది, అంబేద్కర్ వారసులం మనం అని చెప్పాలంటే మీరు ఇప్పటికైనా మీ యొక్క రిజిగ్నేషన్ చంద్రబాబు ముఖాన విసరండి, ప్రజా జీవితంలోకి రండి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన అందించడానికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మీరు చేసే తంతులు తతంత్రాలు అన్నీ ఎదురొడ్డి రేపు ఎన్నికలలో గెలవటానికి సిద్ధంగా ఉన్నాం, కాసుకోమని అడుగుతా ఉన్నాం. మీరేదో మాట్లాడినంత మాత్రాన ఒక్క దళితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి ప్రక్కకెళ్ళే పరిస్థితి లేదు. మీరు ఎంతకు అమ్ముడుపోయారో వాటికి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సమాజానికి అప్పచెప్పాల్సిందే. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దళిత, గిరిజన, బహుజనుల యొక్క సంక్షేమం, క్రైస్తవ సంక్షేమం విరాజిల్లుద్దని చెబుతూ, అవాకులు చవాకులు మాట్లాడొద్దని చెబుతూ, హితవు పలుకుతూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా.